హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పార్లర్ స్టైల్లో ఇంట్లోనే ఎలా క్లీనప్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ కూడా చాలా ఈజీ. సో ఇప్పుడైతే నేను మీతో షేర్ చేస్తాను. సో ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో 1 స్పూన్ కర్డ్ తీసుకోండి. యోగర్ట్ అయినా పర్వాలేదు. మీకు అవసరం అనుకుంటే టమాటో జ్యూస్ యాడ్ చేసుకోండి, లేదంటే ఇలా ప్లెయిన్గా తీసుకున్నా ఏం పర్లేదు. ఫేస్ ఒకసారి ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకుని నీట్గా టవల్తోటి వైప్ చేసుకుని ఈ మాస్క్ని, అంటే ఈ కర్డ్ని అంతా కూడా మీ స్కిన్ పైన మీరు నీట్గా ప్యాక్ లాగా పెట్టుకోండి. ప్యాక్ లాగా పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి వార్మ్ వాటర్లో మీ చేతిని తడుపుతూ మీ ఫేస్ పైన నీట్గా మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత అదే వార్మ్ వాటర్లో మీ టవల్ని తీసుకెళ్ళి అందులో డిప్ చేసి ఫేస్ని వైప్ చేయండి. ఇప్పుడు క్లెన్జింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఎక్స్ఫోలియేషన్ చూద్దాము. సో ఇప్పుడు పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. తర్వాత దీనికి కావాల్సిన ఎక్స్ఫోలియేషన్ చూద్దాం. కప్ తీసుకోండి. కప్లో 1 స్పూన్ కర్డ్ తీసుకోండి. దీంతోపాటుగా 1/2 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్. ఇది గ్రాన్యూల్స్ లాగా ఉంటే ఎక్స్ఫోలియేషన్కి చాలా బాగుంటుంది. సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి మీరు మీ ఫేస్ పైన నీట్గా మసాజ్ చేసుకుంటూ ఉండండి. ఒక 5 నిమిషాలు చాలు. 5 మినిట్స్ తర్వాత మీరు మసాజ్ చేసుకుంటూ ఉండిన తర్వాత 5 నిమిషాలకి మీరు మీ ఫేస్ని ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ఈ 2 స్టెప్స్కి ఆల్మోస్ట్ మీ స్కిన్లో మీరు రిజల్ట్ చూడగలుగుతారు. బ్లెమిషెస్, స్కార్స్ ఇవన్నీ పోతాయి. డార్క్ స్పాట్స్ కూడా మీకు రిమూవ్ అవుతాయి. అండ్ అలాగే స్కిన్ పైన ఉన్న ట్యాన్ పోతుంది. డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. మీ స్కిన్ చూడటానికి చాలా నిగనిగలాడుతుంది. సో ఎవరైనా ట్రై చేస్తే కనుక డెఫినెట్గా ఈ 2 సెక్షన్స్ తర్వాతనే మీరు ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్ని చూడగలుగుతారు. ట్రై చేయండి. కాస్త డార్క్గా ఉన్న వాళ్ళకి కొంచెం టఫ్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది, అంతే అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి 3rd పార్ట్, ఫేస్ మాస్క్. ఇప్పుడు ఒక కప్ తీసుకున్నాము. ఇందులో 1 స్పూన్ కర్డ్ తీసుకుంటున్నాము. దీంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ హనీ తీసుకుంటున్నాము. సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. దీన్ని ఫేస్ పైన మాస్క్ లాగా అప్లై చేసుకోండి. ఇది ఐస్కి కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఇది స్కిన్ ఇప్పుడు మాయిశ్చరైజింగ్గా చేస్తుందన్నమాట. సో అన్ని స్పాట్స్, డార్క్ స్పాట్స్, ప్యాచెస్ ఇవన్నీ పోగొట్టుకున్న తర్వాత స్కిన్ అనేది మెరవటానికి, మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి ఈ ప్యాక్ అన్నమాట. సో ఇది అప్లై చేసుకుని 5 మినిట్స్ అలా వదిలేసేయండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మీరు నార్మల్ ప్లెయిన్ వాటర్తోనే వాష్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ముల్తాని మిట్టి కాస్త యాడ్ చేసుకోండి మీకు అవసరం అనుకుంటే. సో ఈ ముల్తాని మిట్టి యాడ్ చేసుకుంటే కనుక ఐస్ పైన మాత్రం ఈ ప్యాక్ని అప్లై చేయొద్దు. సో ఐ హోప్ నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చి యూస్ఫుల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ టైంలో నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. సో థ్యాంక్ యూ సో మచ్.